కర్నూలు జిల్లా కోసిగ మండలం గౌడగల్లు గ్రామం చెందిన గొర్రెల కాపరి రామాంజనేయులు గ్రామం కొండ సమీపంలో గొర్రెల దొడ్డిని ఏర్పాటు చేసుకుని గొర్రెలు పెంచుతూ జీవనం చేస్తున్నాడు. ఇటీవల చిరుతపులులు 3 సంచరిస్తున్నాయన్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా గ్రామ ప్రజలకు సైతం చిరుతపులుల వల్ల రాత్రి కంటి మీద కొనుకు లేకుండా పోయింది. అయితే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి గొర్రెను లాక్కొని వెళుతుండగా కాపర్లు కేకలు వేసి కుక్కల సహాయంతో గొర్రెలను విడిపించినప్పటికీ అప్పటికే గొర్రె మృతి చెందింది. ఇప్పటికే మండలంలో 10ల సంఖ్యలో గొర్రెలను కుక్కలను కోతులపై దాడి చేసి చంపి ఎత్తికెళ్లి తినేశాయని, మనుషులపై దాడి చేయకముందే అధికారులు స్పందించి గౌడగల్లో సంచరిస్తున్న చిరుతపులులను బంధించి జూకు తరలించాలని కోరుతున్నారు. తర్వాత అది మా పండినప్పుడు ఎప్పుడొచ్చేది వచ్చి అటాచ్ చేసిపోయేది.